నా పేరు బుద్ధిమతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేదన్నమాట. అంటే రెండు మోకాళ్ళు అసలు అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉండేదాన్ని నేను. ఇంట్లో కూడా ఇద్దరు మనుషులు పట్టుకొని నడిపిస్తేనే నడవగలిగే స్థితిలో ఉండేదాన్ని. అయితే ఇక్కడ ఈ కార్యక్రమాలు, మా గురువుగారి కార్యక్రమాలకి వెళ్ళాలి అని తపన, కానీ వెళ్ళలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో మా పిల్లలు కూడా మీరు నువ్వే వెళ్ళక్కర్లేదు, ఇక్కడే కూర్చోవని అది అన్నారు. కాదు, మా గురువుగారిని అన్న చూడాలి నేను అని వస్తాను అని బలవంతంగా వచ్చేప్పటికీ ఇక్కడ నాడీపతి వైద్యం చూసేప్పటికీ సరే ఇది కూడా చూద్దాము అనేసి నేను మొన్న ఆదివారం, పోయిన ఆదివారం వచ్చాను. ఒక్కసారి చేయించుకున్నాను, చాలా తేడా కనిపించింది నాకు. దీంతో ఇది చాలా పురాతనమైన వైద్యం, ఇది చాలా ఋషుల నాటి వైద్యం. ఇది ఈ వైద్యం ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చింది కాబట్టి ఇది చాలా పాపులర్ అవుతున్నది, చాలా బాగుంది కూడాను. ఆ ఒక్కసారి చేయించుకున్నందుకు ఇప్పుడు నేను ఈజీగా ఈ మొత్తం ప్రాంగణం తిరుగుతున్నాను. ఆ మూల ఎక్కడో ప్రాంగణం, సరస్వతి ప్రాంగణం ఉంది, కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మూల ఎక్కడో భోజనాలు ఉన్నాయి, నాకు ఇచ్చిన రూమ్ ఇంకో మూల ఉంది. ఇంత దూరం నేను 4-5 సార్లు తిరగలుగుతున్నాను, ఏమీ ఆధారం లేకుండా నేను నడవగలుగుతున్నాను అంటే ఇది నాడీపతి యొక్క మహత్యమేను, దీనివల్లనే అవుతున్నది. చాలా బాగుంది ఈ వైద్యము, అందరూ కూడా ఇది గుర్తించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.